అదే విధంగా ఇంకోడు ఉన్నాడు, ఒక వెరైటీ వింత జంతువు, సిపిఐ నారాయణ. వింత జంతువే, నోటికి ఏది వస్తే అది మాడతాడు, జాతీయ పార్టీ అని చెబుతాడు. చంద్రబాబు నాయుడుదో జాతీయ పార్టీ, అదో జాతీయ పార్టీ. ఈయన జాతీయ నాయకుడు, ఆయన జాతీయ నాయకుడు. ఆ జాతీయ పార్టీకి రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ జాతీయ పార్టీకి 420 నడిపే జాతీయ పార్టీకి 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. మాకు 22 ఎంపీ సీట్లు ఉన్నాయి, 6 రాజ్యసభలు ఉన్నాయి. మా పార్టీకి, మాదేమో లోకల్ పార్టీ. ఈ జాతీయ నాయకులు ఇద్దరు నోటికి ఏదో వస్తే అది మాడతాం. వివేకానంద రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఇన్వాల్వ్ అయిపోయిందంటాడు. నిన్న అది బిగ్ బాస్ షోలో అది వేపిచారు కొంప అంటాడు. నీ అభిప్రాయాలుంటే ఉండొచ్చు, రష్యాలో ఉన్న ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, దాని గురించి మాట్లాడరు ఇద్దరు. నిన్న ఈ మైండ్ లేనటువంటి చంద్రబాబు నాయుడు చెబుతాడు ఉక్రెయిన్లో యుద్ధానికి, యుద్ధంలో చిక్కున్నటువంటి తెలుగు విద్యార్థులందరికీ ఈయన శుభాభినందనలంట. యుద్ధంలో చిక్కున్నటువంటి విద్యార్థులకి ఈయన అభినందనలు తెలుపుతున్నాడు. ప్లస్ ఈయన శుభాశీస్సులు కూడా అంట యుద్ధంలో చిక్కున్న వాళ్ళందరికీ. బాబు కొడుకుల తుప్పు పప్పు వద్దందుకు శుభాకాంక్షలు. యుద్ధంలో దూరిన వాళ్ళకి, యుద్ధంలో ఇరుక్కున్న వాళ్ళందరికీ శుభాభినందనలు. ఈ మైండ్ చెడిపోయి ఏదో రకంగా టీవీల్లో కనబడాలని చెప్పి ఒక జూమ్ యాప్ పెట్టి, అప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా అంతే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్లందరితో చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. వాళ్ళకి కరోనాకి ఎలా ట్రీట్మెంట్ చేయాలన్నది ఈయన సూచనలు సలహాలు ఇస్తున్నాడు. ఉక్రెయిన్లో యుద్ధం చేయటం రష్యా కరెక్టా కాదా చెప్పరిద్దరు. వింత జంతువు, ఈ 420, ఇద్దరు భీమలా నాయక్ సినిమా గురించి ఒకడో, బిగ్ బాస్ షో గురించి ఒకడో, కడపలో జరిగినటువంటి హత్యల గురించి ఒకడో, ఈ రాష్ట్రంలో ఇంకా మరికొన్ని హత్యలు జరుగుతాయంట. నారాయణ చెప్తాడు మాకు తెలిసి వీళ్ళే ప్లాన్ చేస్తూ ఉండారు, చంద్రబాబు నాయుడు, నారాయణ, ఈ జనసేన, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే పార్టీలన్నీ. ఎవడన్నా 10 మందిని చంపి జగన్మోహన్ రెడ్డి గారి మీద తొయ్యొచ్చని ఎవడచ్చి జరుగుతుందో మాకు ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఆడకట్ట వచ్చింది ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి జాతీయ పార్టీలని పేరు చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తులు ముఖ్యమంత్రి గారి మీద విషం కక్కడం, మా జాతీయ పార్టీలు తోపుగాళ్ళం పోటుగాళ్ళం అని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్థాయి లేదని చెప్పడం, ఆయన ఒక్కడే సింగిల్ గా పోటీ చేసినా కూడా వీళ్ళందరూ కలిసి రావటం, ఆయన మీద ఏయోటి పనికి మాలినటువంటి 4 మాటలు చెప్పడం, ఇటువంటి సిగ్గుమాలినటువంటి కార్యక్రమాలు ఇప్పటికైనా ఆపుకోవాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.